నూట తొంభై మూడు కోట్లు గులాబీ పార్టీకి డొనేషన్ల చిన్న పార్టీలో బిఆర్ఎస్ టాప్ నేరుగా అందిన విరాళాలు తొంభై లక్షలే ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా నలభై కోట్లు బాండ్ల ద్వారా గరిష్టంగా నూట యాభై మూడు కోట్లు రాష్ట్రంలో ఎన్నికల సీజన్ లేనప్పటికీ గులాబీ పార్టీకి డొనేషన్లు భారీగానే వచ్చాయి దేశవ్యాప్తంగా మరే ప్రాంతీయ చిన్న పార్టీకి లేనంతగా గరిష్ట స్థాయిలో అటు ఎలక్టోరల్ ట్రస్ట్ల ద్వారా ఇటు బాండ్ల ద్వారా కేవలం సంవత్సర కాలంలోనే నూట తొంభై మూడు కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీకి కూడా ఇచ్చిందట అని పేరు తెలియదు ఊరు తెలియదు మనకేమో ఇక్కడ ఇస్తందుకు జీతాలకు పైసలు గట్టి లేవు ఈ కేసీఆర్ పార్టీకి నూట తొంభై మూడు కోట్లు ఒకటి ఏడాది ఇచ్చినట్ట ఎక్కడ తీసుకోమ్మంతా ప్రజలారా కమిషన్లు ప్రాజెక్టులు ప్రాజెక్ట్ ఇస్తాడుగా కమిషన్ల పైసలు ఇదంతా ఇట్లా తీసుకొస్తున్నా అన్నట్టు మన ఉపాధి ఆమె పైసలు మన పిల్లలకు పెన్షన్ ఇస్తేందుకు మన పిల్లలకు బడికి లేవా బలపాలకు పైసలు లేవా కానీ కేసీఆర్ పార్టీకి మాత్రం నూట తొంభై మూడు కోట్లు వచ్చినాయి ఎవరి పత్రం లేదు పై కేసీఆర్ ఫోకస్ నేడు బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి రావేలా మాజీ ఐఏఎస్ తోట మాజీ ఐఆర్ఎస్ పార్దసారథి కూడా వస్తా ఉన్నారట